ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. குருப்பியோ நமஹ. சர்வதேவதாப்பியோ நமஹ. சாக்ஷாத் ஸ்ரீ கிருஷ்ண பரபிரம்மனே நமஹ. கிரீதம் பிரகரணம்லோ மனம் யசோதா கிருஷ்ணுலன் குறிஞ்சி தெலுப்புகுண்டுனம். கோபி கிருஷ்ண அனே ஈ காரியக்ரமம்லோ முந்துகா யசோதம்மதோ கிருஷ்ணுடி சம்பந்தானி குறிஞ்சி மனம் சம்பூர்ணங்கா தெலுசுகுனே பிரயத்னம்லோ உன்னம். యశోదమ్మ కృష్ణుడిని కేవలం తన తనయుడిగా మాత్రమే భావిస్తుంది. ఆమె ఎదురుగానే ఎన్నో లీలలను ఆ అద్భుత బాలుడు ప్రదర్శించాడు. అయినా కూడా ఆమెకి మాత్రం ఎప్పటికీ ఆయన తన చిన్నితనయుడి. వసుదేవుడు ఆమె పొత్తిళ్లలో ఉంచి వెళ్లిన తర్వాత ఆమె ప్రాణాధికంగా కృష్ణుణ్ణి పెంచుకుంది. రోజులు గడుస్తున్నాయి, ఇంకా కృష్ణుడు రోజుల బాలుడే. ఈ లోపల కంసుడు ఆయనని వధించడానికి, కృష్ణుడు ఎక్కడున్నాడో అతనికి తెలియదు కంసుడికి, కాకపోతే ఆ సమయంలో పుట్టిన బాలకులు అందర్నీ కూడా వధించే ప్రయత్నంలో ఉన్నాడు కంసుడు. ఆ సమయంలో వ్రేపల్లకి పూతన అనే రాక్షసిని పంపాడు. ఇక్కడ ఒక బాలుడు పెరుగుతున్నట్టుగా ఆయనకి తెలిసింది సమాచారం. పూతనను ఇక్కడికి పంపాడు. పూతన అనే ఆ భయంకర రక్కసి చక్కటి గోపిక రూపం, గోపభామ రూపం ధరించి యశోదమ్మ వద్దకు వచ్చింది. శ్రీకృష్ణుని ఎంతో ముద్దు చేసి ఆయనని చంపాలనే ఉద్దేశంతో ఆమె ఆయనకు స్తన్యమివ్వటానికి అనుమతి యశోద వద్ద నుండి పొందింది. కృష్ణుడు రోజుల బాలుడే అయినా పరమాత్ముడు. ఈ కృష్ణావతారం ప్రత్యేకత అదే. ఆయనకు ఈ అవతారంలో పూర్తి పరబ్రహ్మ ఆ తత్వంలో చరించాడు ఆయన. ఆయన పూతనని చూస్తూనే గుర్తుపెట్టాడు ఈమెకు తాను చేయవలసిన ఏ విధంగా ఆమెను చంపాలో ఆయన అప్పటికే నిశ్చయం చేసుకున్నాడు. పూతన వచ్చింది, ఎవరూ చూడకుండా కృష్ణుణ్ణి లాలించి బుజ్జగించి ఆ నటన చేస్తూనే మెల్లగా ఎవరు చూడకుండా స్తన్యం ఇవ్వడం మొదలుపెట్టింది, పాలు కొడపడం. అంతే, ఆ పాలతో పాటు ఆమెలోని విషాన్ని రక్తాన్ని అంత, అంటే విషాన్ని తాగించాలని ఆమె భావన, కానీ ఆ రక్తాన్ని కూడా పీల్చేసి కృష్ణుడు ఆమెని వధించేశాడు. ఆ భయంకర రాక్షసి నిజరూపం పొంది హాహాకారాలు చేస్తూ అక్కడ పడిపోవడంతో గోపభామలు గోపాలుడు అందరూ కూడా పరుగున అలా వచ్చేశారు. వచ్చి చూస్తే ఏముంది, ఒక భయంకర ఆకారమైన ఆ స్త్రీ రాక్షసి మీద చిన్ని బాలుడు, రోజుల బాలుడు కృష్ణుడు పడుకుని ఉన్నాడు. అమ్మో, ఎంత ఉపద్రవం జరిగిపోయింది అనుకుంటూ యశోద వెంటనే ఆయనను తన గుండెలకు పొదువుకుంది. ఆ తర్వాత 3 నెలల బాలుడుగా ఉన్నప్పుడు మరో పెద్ద గండం గడిచింది కృష్ణయ్యకు అనుకున్నారు వాళ్ళు. నిజానికి గండం కాదు, కంసుడు మరో రాక్షసుడిని పంపించాడు. వాడి పేరు శకటాసురుడు. ఆ రాక్షసుడి పేరు శకటాసురుడు. ఆయన బండి రూపంలో యశోదమ్మ నంద యశోదల ఇంటి ప్రాంగణంలో నిలిచి ఎప్పుడెప్పుడు వీలైతే ఆ కృష్ణుణ్ణి అనువైన సమయం కోసం వేచి చూస్తూ కృష్ణుణ్ణి మట్టుపెట్టడం అనే ఉద్దేశంతో అక్కడక్కడే చరిస్తున్నాడు. ఆ రోజు 3 నెలలు గడిచాయి. కృష్ణయ్య బోర్లా పడ్డాడు. 3 నెలలకి సాధారణంగా శిశువులు బోర్లా పడుతుంటారు. ఆ బోర్లా పడడం అనేది ఉత్సవంగా మన నేటికి కూడా, మామూలు శిశువులు మన ఇంట్లో జన్మించిన శిశువులు పడితేనే మనం పెద్ద ఉత్సవం చేసుకుంటాం, బొబ్బట్లు చేసుకుంటాం, నలుగురితో కలిసి పంచుకుంటాం. యశోదమ్మకైతే ఇక ఆనందానికి ఆమె ఆనందానికి మితి లేదు. మొత్తం గోపకులం అంతా కూడా ఆమె ఇంటి దగ్గరే చేరిపోయింది. చక్కటి విందు వినోదాలు ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ. అందరికీ కృష్ణుడు ప్రేమైన వాడే. ఆ ముద్దులు గొలిపే బాలుడు, ముఖ్యంగా ఆ నందుడు కూడా ఆ గోపకులానికి, ఈ నందవ్రజానికి అధిపతి కనుక అందరూ వచ్చేశారు అక్కడికి. వచ్చి ఆయనని ముద్దు చేసి చక్కగా ఆయనకి పాలు అన్నీ కుడిపి నిద్రపోచ్చారు. నిద్రపోతున్న కృష్ణుడు ఎక్కడ లేస్తాడో ఈ కోలాహలానికి అని యశోదమ్మ అదే పెరట్లో, తాము చరిస్తున్న పెరట్లోనే
కొద్ది దూరంలో ఉన్న బండి కింద చక్కటి పరుపు వేసి మెత్తటి ఆసనం వేసి ఆయన పడుకోబెట్టి, అక్కడైతే ఈయనకు ధ్వనులేవీ వినిపించక హాయిగా నిద్రపోతూ ఉంటాడు అని ఆమె భావించింది. కానీ ఆ బండి శకటాసురుడు, శకటాసురుడు బండి రూపంలో అక్కడ ఉన్నాడు అనేది ఆమెకి తెలియదు. ఇక శకటాసురుడు చూస్తున్నాడు అనువైన సమయం కోసం, దొరికితే కబళిద్దాం అని చూస్తున్నాడు. కృష్ణుడు నిద్రపోతున్నాడనుకుంది యశోదమ్మ వెళ్ళిపోయింది, కానీ ఆయన లేచాడు. లేచి మెల్లగా దేకుతూ పాకుతూ బయటికి వచ్చేశాడు. బండి కింది నుండి పాక్కుంటూ బయటికి వచ్చాడు. ఆవలికి వచ్చాడు. వచ్చి రాగానే తన చిన్ని పాదాలతో ఆ బండిని అలా తోశాడంతే, కొద్దిగా తోశాడు అంతే. ఆ శకటాసురుడు ఆ బండి ముక్కలు ముక్కలు తునా తునకలైపోయి ఆ ముక్కలన్నీ కూడా ఆ ప్రాంతంలో కొన్ని యోజనాల దూరం అది పరుచుకుని అక్కడ పడిపోయి శకటాసురుడు మరణించాడు. ఈ శబ్దానికి గోపకాంతలు అందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి అక్కడ ఆ తునాతునకలైన ఉన్న ఆ బండిని చూసి, మళ్ళీ ఒకసారి గండం గడిచింది మా కృష్ణయ్యకి అనుకుని సంతృప్తి చెంది, ఇహ ఆయన్ని ఊరడిస్తున్నా అనుకున్నారు, కాస్త కృష్ణుడు కూడా ఏడుస్తున్నట్టు, ఆయన అంత జగన్నాటక సూత్రధారి, ఆయన అన్ని మాయలు చేస్తాడు, ఆయన రోధిస్తుంటే వీరు ఆయన్ని ఊరడించి ఇక ఆ రోజుకి ఉత్సవం సంపూర్ణం చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడు మూడో గండం ఇంకా బుడిబుడి నడకలు నడుస్తున్నాడు, ఏడాది కూడా నిండలేదు. అటువంటి ప్రాయంలో తృణావర్తుడు అనే రాక్షసుడిని మళ్ళీ కంసుడు, కంసుడికి తెలుస్తోంది ఇక్కడ ఒక అద్భుత బాలుడు పెరుగుతున్నాడు, వీడే ఈ నా మృత్యువుకు కారకుడైన బాలుడు కావచ్చు కదా అనే ఉద్దేశంతో పూర్తిగా అతనే దేవకీ వసుదేవుల పుత్రుడు అని తెలియకపోయినా కూడా ఆయన ఈ బాలుడిని చంపే ప్రయత్నం చేస్తున్నాడు. మూడోసారి తృణావర్తుడు అనే భీకర రాక్షసుడిని అక్కడికి పంపించాడు గోకులానికి. తృణావర్తుడు వచ్చాడు. ఏ రూపంలో? సుడిగాలి రూపంలో వచ్చాడు ఆయన. యశోదమ్మ పాపం కృష్ణుణ్ణి ఎత్తుకుని పెరట్లో నిలబడి ఉంది. గాలికి ఉన్నట్లుండి సుడిగాలి వీచింది. ఆ రాక్షసుడు కృష్ణుణ్ణి ఎత్తుకుని పైకి ఆకాశంలోకి ఎగిసిపోయాడు. అంతవరకే తెలుసు యశోదమ్మకి, మిగిలిన వారికి ఆ పైన ఏమైంది అనేది ఎవరికి తెలియదు. పైకి వెళుతూనే ఈ రాక్షసుడు భీకర రూపం దాల్చేశాడు. కృష్ణుణ్ణి సంహరించాలనే ప్రయత్నంలో తన నిజ ఆకారాన్ని బహిర్గతం చేశాడు ఆయన. అప్పుడు కృష్ణుడు తన రెండు చేతులతోనూ ఆయన కంఠాన్ని పట్టేసుకున్నాడు. గట్టిగా ఊపిరాడకుండా గట్టిగా కంఠాన్ని పట్టుకుంటాడు. అంటే ఎంత ఆకారం ధరించి ఉండాలో ఆయన మనం ఊహించుకోవచ్చు. ఎంత పెద్ద ఆకారాన్ని ధరించి ఉంటాడో మనం ఊహించుకోవాల్సిందే. ఆ చిన్ని బాలుడు ఎవరికి కనిపించలేదు, ఇది మనం ఊహించుకోవలసింది. రెండు చేతులతోనూ ఆయన కంఠాన్ని పట్టుకుని కొస ప్రాణాలతో ఉండగా ఆయన వదిలేశాడు పైనుండి కిందికి. అంతే తృణావర్తుడు కింద పడి రాళ్ల మీద, రాళ్ల గుట్టల మధ్య పడి చితికి చితికి పోయి అక్కడికక్కడే మరణించాడు రక్తం కక్కుకుంటూ. ఈ విధంగా ఏడాది లోపల బాలుడు ఆ రాక్షసుడిని సంహరించడమే కాక ఆ కిందికి వచ్చేసి ఆ కాయం, ఆ మహాకాయం మీద తను ఆడుకుంటున్నట్ట. దాన్ని చూసి యశోదమ్మ ఆశ్చర్యపోయింది. పరుగు పరుగున వచ్చింది. వచ్చి ఏమిటి జరిగింది అని చూస్తే ఆ భీకర రాక్షసుడి మీద తన చిన్ని తనయుడు అమాయకంగా ఆడుకుంటున్నాడు ఆయన. అయ్యయ్యో ఎంత గండం గడిచింది, నేను ఎంత అప్రమత్తంగా ఉండలేకపోతున్నాను, ఏమిటి నేను ఇంత అజాగ్రత్తగా ఉంటున్నానేమి అని తనంతానే నిందించుకుంది పాపం ఆ తల్లి. ఆమెకు తెలియదు ఈయన లీలలు. అక్కడికి ఇంకా తీసుకుని ఇంట్లోకి వెళ్ళి చక్కగా మిరపకాయలు ఉప్పు అన్నీ కలిపి దిష్టి తీసేసి బుగ్గన దిష్టి చుక్క పెట్టి ఆ బాలుణ్ణి మళ్ళీ ఊరడించి నిద్రపుచ్చింది. గోపభామలందరూ కూడా శ్రీరామరక్ష శ్రీరామరక్ష అంటూ ఆయనకు ఆ దిష్టి తీసేసిన తర్వాత శ్రీరామరక్ష కలగాలని దీవిస్తున్నారు. అటువంటి అంటే మనం ఇక్కడ చెప్పుకుంటున్నది ఏమిటి అంటే ఈ గోకులంలో అన్ని జరుపుతున్నాడు పరమాత్మ. కృష్ణ పరమాత్మ తన లీలలు చూపిస్తూనే ఉన్నాడు. అయితే ఎప్పటికప్పుడు మళ్ళీ వారిని మాయ ఆవహిస్తూనే ఉంది. వారికి ఆ తర్వాత కొంతకాలానికి ఇవన్నీ మర్చిపోతున్నారు. ఆయన పరమాత్ముడని మర్చిపోయి మామూలుగా
ఆయన తమ మధ్య ఒక మనిషి అయినట్టు, సామాన్యుడైనట్టు కూడా వాళ్ళు ప్రవర్తిస్తారు. ముఖ్యంగా యశోదమ్మ, ఆమె ఎప్పుడూ ఒప్పుకోదు ఆయన పరమాత్ముడని. అది ఆయన తన తనయుడు, అమాయక బాలుడు. అది యశోద కృష్ణ అనే ఈ అంశం మనం తెలుపుకుంటున్నప్పుడు గర్గ సంహితను గురించి కూడా తెలుపుకోవాలి. భాగవతంలో ఈ యశోదా కృష్ణుల అనుబంధం చాలా చక్కగా వివరించబడింది. అయితే గర్గ మహర్షి మనకు యశోదాకృష్ణుల సంబంధాన్ని కాక రాధాకృష్ణుల సంబంధాన్ని, బాంధవ్యాన్ని, ఆ పరమ ప్రేమను, రాధాదేవికి కృష్ణుడు పట్ల కలగ పరమ ప్రేమను, ఇవన్నీ ఇంకా ఎక్కువగా ఇంకా సన్నిహితంగా చూసినవాడు కాబట్టి గర్గ మహర్షి తన సంహితలు, గర్గ సంహిత అంటాం మనం, ఆ గర్గ సంహితంలో మనకి చాలా వివరాలు తెలిపాడు. అది కూడా మనం దానిలోండి కొన్ని సంఘటనలు తీసుకుని గర్గ సంహిత, బ్రహ్మ వైవర్త పురాణం, భాగవతం, ఈ మూడు పురాణాల ఆధారంగా మనం కృష్ణ చరిత్రను, గోపీకృష్ణుడి లీలలను పరిశీలిద్దాం. ఈ సంఘటనలు చాలా రసవత్తరంగా ఉంటాయి. అవి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా హృద్యంగా మనకి చాలా ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. ముందుగా భాగవతంలోని ఒక సన్నివేశాన్ని మీకు వివరిస్తాను. ఈ సన్నివేశం వివరించుకుంటున్నప్పుడు మనకి ప్రతి పాత్ర యొక్క భావము చాలా చక్కగా అర్థమవుతుంది. ఆ రోజు యశోదమ్మ కూర్చుని ఉంది వాకిట్లో, కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నది. ఆమె పిచ్చిచూపులు చూస్తోంది, శూన్యంలోకి చూస్తోంది. 4-5 రోజులుగా ఆమె వాలకం అలాగే ఉంది. ఎందుకు? ఎందుకంటే ఆ 4-5 రోజుల క్రితం నందుడు కంస ధనుర్యాగం నుండి తిరిగి ఇంటికి వచ్చేశాడు. అంతకుముందు అక్రూరుడు అనే యాదవుణ్ణి పంపి కంసుడు బలరామకృష్ణులను తాను చేయబోయే ధనుర్యాగానికి ఆహ్వానించాడు. కృష్ణుడు అప్పటికి 12 బాలుడు. ఆ బాలుడిని బలరాముడితో కలిసి ఇద్దరినీ కూడా ఆసరికి కంసుడికి రూఢిగా తెలిసింది కృష్ణుడు తన మృత్యుకారకుడు అని. అందుకని ఆయనను సంహరించాలని నిశ్చయించుకుని ధనుర్యాగం అని ఒక యాగాన్ని ఏర్పాటు చేసి ఆయన కృష్ణ బలరాములను తన చెంతకు రావించుకున్నాడు. నందుడు అక్రూరుడితో కలిసి అక్కడికి తీసుకువెళ్ళాడు. కృష్ణ బలరాముల్ని ఇద్దరిని కూడా అక్కడికి తీసుకెళ్లాడు. తీసుకువెళ్ళి వెళ్ళినవాడు తిరిగి ఒంటరిగా వచ్చాడు. కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా రాలేదు ఆయనతో పాటు. యశోదమ్మ ఆత్రంగా చూసుకుంది, తనయులిద్దరూ లేరక్కడ. అడిగింది భర్తని. అప్పుడు చెప్పాడు నందుడు, యశోద, మనకి అక్రూరుడు తెలిపాడు కదా, కృష్ణ బలరాముల్ని తీసుకువెళ్లే ముందు ఆయన వచ్చాడు. అప్పుడు మనతో మాట్లాడినప్పుడు ఈయన మీ పుత్రుడు కాదు, మీకు కలిగిన పుత్రుడు కాదు, దేవకీ వసుదేవుల పుత్రుడు. మీరు ఆయన్ను పెంచే భాగ్యానికి నోచుకున్నారు అని జరిగిన సంగతి అంతా కూడా మనకి తెలిపాడు కదా. ఆ తర్వాత నేను వారిని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. కంస సంహారం జరిగింది. ఆ తర్వాత కృష్ణయ్య నాతో, నాన్న, నేను ఇక మీదట నా తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులైన ఈ దేవకీ వసుదేవులను, వారిని చూసుకునే ఆ బాధ్యత కూడా స్వీకరించాలి కనుక నేను ఇక్కడ ఉండదలుచుకున్నాను బలరామ సమేతంగా అని తన నిర్ణయాన్ని తెలిపినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. నందుడు తిరిగి వచ్చేశాడు ఒంటరిగా. కృష్ణుణ్ణి స్తుతించి తెలుసుకున్నాడు అప్పటికే ఆయన పరమాత్ముడని. ఆయనకి ముందుగా కూడా తెలుసు, ఆ విషయానికి వస్తాను. ఇక ఇంటికి వచ్చాడు, యశోదమ్మతో తెలిపాడు ఈ సంగతి. అంతే, కుప్ప కూలిపోయింది యశోదమ్మ. తేరుకోలేకపోయింది ఆ తల్లి, చాలా రోజుల వరకు తేరుకోలేకపోయింది. రోజు పిచ్చిచూపులు, ఎదురుచూపులు. ఆ గోధూళి వేళ ఆమెకి గోపాలబాలరందరూ కూడా ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తనకన్నయ్య కూడా వస్తాడేమో అని ఏదో వెర్రి ఆశ. ఆ రోజు కూడా ఆమె అలాగే చూస్తోంది. దూరం నుండి ఆ గోవుల కాళ్లకున్న గంటలు వినిపిస్తున్నాయి. గోపాలరందరూ వస్తున్న సవ్వడి శబ్దం అవుతోంది.
ఇక వెంటనే ఏ లోకంలో ఉందో పరధ్యానంగా లేచేసింది యశోదమ్మ. లేచి వెడుతోంది బయటికి. కృష్ణుడు వస్తున్నాడేమోననుకుని నందుడు అక్కడే ఉన్నాడా ఆమెను గమనిస్తున్నాడు. యశోద యశోద ఎక్కడికి అంటూ ఆయన ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. ఏమిటండి ఎక్కడికంటారేమిటి, మన కన్నయ్య వస్తున్నాడు. వాడు రాగానే వాడిని శుభ్రంగా స్నానం చేయించి చక్కగా ఆహారం పెట్టాలి కదా, ఎంత అలసిపోయి వస్తాడో నా తండ్రి అంటోంది ఆ పిచ్చి తల్లి. పాపం నందుడికి అశ్రువు లాగలేదు. యశోద నేను తెలిపాను కదా, నీకు చెప్పాను కదా, అక్కడ వాడు ఉండిపోయారని నీకు తెలుసు కదా, బలరామ కృష్ణుడిద్దరు. మళ్ళీ ఉన్మాదం ఏమిటి చెప్పు. నువ్వు ఇక వాస్తవంలోకి రావాలి యశోద, మనం ఆ వాస్తవాన్ని ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవాలి. మనం అది కష్టమే కానీ మనం జీర్ణించుకోవాలి. అంటే ఎలా జీర్ణించుకోమంటారండి, 12 సంవత్సరాలు పెంచాను ఈ చేతులతో వాడిని, 12 సంవత్సరాలు పెంచాను. ఇప్పుడు ఆ అక్రూరుడు వచ్చి వీడు నా కొడుకు కాదు దేవకి వసుదేవుల కొడుకు అని చెప్పేసి తీసుకువెళితే నేను ఊరుకోవాలా? లేదు, మీకు తల్లి మనసు తెలియదు అని ఆమె కట్టతడి పెట్టుకుంటున్నది. నందుడు పాపం ఏమీ చెప్పలేడు. ఇంతలోకి యశోది కనిపించింది. అసలు కృష్ణుడిది కాదండి తప్పు, మన కన్నయ్యది కాదు తప్పు, వాణ్ణి మనం ఎండల్లో తిప్పాం. రాత్రనక పగలనక వాడు అరణ్యాల్లో భయంకరమైన అరణ్యాలు ముళ్ళు రాళ్ళు రప్పలు అలాంటి ప్రదేశాల్లో గోవుల్ని మేపడానికి వాడిని పంపించాం మనం. అందుకే వాడికి విసుగొచ్చేసింది, అందుకే వాడు వెళ్ళిపోయాడు అని అంటోంది ఆమె తల్లి హృదయం పాపం అలా ఆలోచిస్తుంది. అప్పుడు నందుడన్నాడు, లేదే సోదా, కృష్ణుడు ఎప్పుడూ అలా అనుకోలేదు. అనుకోకపోవడం ఏమిటండి, చక్కగా నేను ఇక్కడ అన్నం అన్నీ పలహారం అన్నీ కూడా తయారు చేసి పెడితే కన్నయ్య రాకపోతే నాకు ఎలా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది అని బాధపడుతోంది యశోద. యశోద ఇప్పుడు కన్నయ్యకి ఆ అవసరం లేదు, మనం పెట్టే చెద్దన్నం అక్కర్లేదు ఆయనకి. ఇప్పుడు ఆయన రాచకుటుంబంలో ఉన్నాడు, ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు భుజిస్తూ ఉంటాడు, ఆయనకి ఏ లోటు ఉండదు నీ కొడుక్కి. అక్కడ ఇంకా చక్కటి విందులు వినోదాలు విహారాలు అన్నీ ఉన్నాయి. అక్కడ పైగా ఆయన ఇప్పుడు ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు, ఆయనకి చక్కగా తగిన సూచనలు ఇస్తూ ఆయన రాచకార్యాలలో నిమగ్నమై ఉన్నాడు. అది తెలుసుకో యశోద అంటున్నాడు నందుడు. యశోదకు మాత్రం ఇంకా ఆమెకి ఆ తల్లి హృదయం కదా, ఆమె సమాధానపరుచుకోలేకపోతుంది. లేదు, ఎలాగైనా నా కృష్ణయ్య రావాల్సిందే. నాయనా ఎందుకు నాయనా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఈ తల్లిని మర్చిపోయావా నాయనా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఇక నందుడు ఆమెని ఊరడిస్తూ ఉంటే ఆమె తనలో తను ఇలా అనుకుంటోందిట, కన్నయ్య నాకు తెలుసులే, ఈ చేతులతో నిన్ను కొట్టాను కదూ, ఆ గోపకాంతలందరూ కూడా వచ్చి నీ మీద పితూరీలు చేస్తూ ఉంటే ఎప్పుడో తాళలేక దెబ్బలు వేసేదానిగా, అంతేకాదు ఆ రోటికి నిన్ను కట్టేశాను కదా, పెద్ద చాంతాడు తీసుకుని నిన్ను కట్టేశాను కదూ ఈ పాపిష్టి చేతులతో, అందుకే ఈ చేతులతో పెట్టే ముద్దలు తినడానికి నువ్వు ఇక రావు, అందుకే నువ్వు అక్కడ ఉండిపోయావు అని ఏడుస్తున్నాడు. నందుడు ఓదారుస్తున్నాడు, లేదు యశోద, మన కన్నయ్య ఎప్పుడూ అలా అనుకోలేదు, ఎందుకంటే నేను మధుర నుండి తిరిగి వస్తున్నప్పుడు మన కన్నయ్య నన్ను పిలిచి ఏమన్నాడో తెలుసా, నాన్న నేనిక్కడ ఉండిపోతున్నాను కానీ అమ్మకి తెలపండి, ఆ చేతి గోరు ముద్దలు నేను ఎప్పటికీ మర్చిపోను, ఆమె నాకు తినిపించి ఆ వెన్న వేసి పెట్టి ఆ ప్రేమతో తినిపించిన ముద్దలని నేనెప్పుడు మర్చిపోను, ఆమె నన్ను రోటికి కట్టివేసింది, ఉలూకల బంధనం చేసింది ఆమె, అది ఆమె కట్టింది రోటికి కాదు చాంతాటుతో కాదు, ఆమె నన్ను కట్టివేసినది తన మనసులో తన ప్రేమపాశంతో, అది నేను గుర్తుపెట్టుకుంటానని అమ్మకి చెప్పండి నాన్న అని చెప్పి పంపించాడు యశోద అని సమాధానపరుస్తున్నాడు నందుడు. కానీ యశోద సమాధాన పడలేకపోతోంది. ఆమె తల్లి మనసు ఇంకా కన్నయ్య కోసం ఇంకా ఆ చింతలోనే ఉండిపోయింది. వచ్చే ప్రకరణలో ఇవన్నీ కూడా వివరాలు విపులంగా తెలుపుకుందాం. జయ
జయ గోరతి నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.